మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గం సమాచార్ బుల్లెట్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ఆదేశాల మేరకు 19వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కేపి మారుతి కుమార్ ఆధ్వర్యంలో కాలనీలోని 1000 మంది ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీకి వారు సిద్ధమయ్యారు. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని 19వ వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి కేపి మారుతి కుమార్ 1000 మందికి సరిపడ్డ కూరగాయలను ఆయన ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాకీర్ నిజాముద్దీన్ శివ శివమణి కేపి పవన్ నేసే మారుతి మంజు ఇబ్రాహీం సల్మాన్ రఫీ అన్వర్ జిలాన్ మహబూబ్ పీరాల ఆధ్వర్యంలో 19వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేపి మారుతి ప్రజలందరికీ ఇంటి వద్దకు నేరుగా వెళ్ళి 6 రకాల కూరగాయలను 4 కేజీల చొప్పున ఇంటింటికి ఆయన పంపిణీ చేస్తూ కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కాలనీలోని ప్రజలందరికీ జాగ్రత్తలు తెలియచేస్తూ కాలనీ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ప్రజలందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ప్రతి ఒక్కరూ ధరించాలని, ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రాకుండా ఇంటిలోనే ప్రభుత్వం. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 19వ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి కేపి మారుతి కుమార్ 50 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న కవర్లను ఉపయోగించకుండా 50 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉన్న కవర్లనే ఉపయోగించి పర్యావరణానికి హాని కాకుండా ఉండే కవర్లతోనే ప్రజలందరికీ కూరగాయలు. కళ్యాణదుర్గ్ సమాచార్ సబ్స్క్రైబ్ చేయటకు యూట్యూబ్లోకి వెళ్ళి స్మాల్ లెటర్స్ కళ్యాణదుర్గ్ స్పేస్ సమాచార్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ అయ్యి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.